టీడీపీలోకి వంగవీటి రాధాకృష్ణ. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తన చిరకాల ప్రత్యర్థి టీడీపీ పంచన చేరనున్నారా? రాజధాని నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి ఇది నిజమేనని తెలుస్తోంది. కొద్ది కాలంగా వైసీపీతో అంటి ముట్టనట్లు ఉంటున్న వంగవీటి రాధ తన తల్లి రత్నకుమారితో కలిసి పచ్చకండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. 2004లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన రాధాకృష్ణ 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వైసీపీలో చేరిన రాధాకృష్ణ గత ఎన్నికల్లో ఓటమి చెందారు. కొద్ది కాలం క్రితం వరకు విజయవాడ నగర అధ్యక్షుడిగా ఉన్న రాధాకృష్ణ ఆ పదవిలో ఉంటూ కూడా సమర్థవంతంగా పనిచేయలేకపోయారన్న అభిప్రాయం మూటగట్టుకున్నారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్కు నగర అధ్యక్ష పదవి అప్పగించారు. అప్పటి నుంచి మరింతగా పార్టీ కార్యక్రమాలకు దూరమైన రాధాకృష్ణ కొద్ది రోజులుగా మరింత దూరం మెయింటైన్ చేస్తున్నారు. వైఎస్ జగన్ సన్నిహితుడు గౌతమ్ రెడ్డి వంగవీటి రంగాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆ వివాదంలో జగన్ సరిగ్గా స్పందించలేదన్న ఆవేదన రాధాలా ఉంది. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న రాధా ఆ నియోజకవర్గానికే చెందిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైసీపీలో చేరడంతో మరింతగా నిరాశ చెందారు. వచ్చే ఎన్నికల్లో అవనగడ్డ నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని వైఎస్ జగన్ చెప్పినా రాధాకృష్ణ తన తండ్రి అనుచరుల అండ ఉంటుందన్న ఉద్దేశంతో సెంట్రల్ నియోజకవర్గంపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ నేతలు కొందరికి రాధాను కలిసి టీడీపీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా కాపు సామాజిక వర్గ ఓట్లను వచ్చే ఎన్నికల్లో కూడా కొల్లగొట్టాలన్న పట్టుదలతో ఉన్న చంద్రబాబు వంగవీటి రాధాను చేర్చుకుంటే ఆ సామాజిక వర్గంలో మరింత మైలేజ్ పెరుగుతుందన్న అంచనాతో ఉన్నారు. తన తండ్రి రంగాకు ప్రధాన ప్రత్యర్థి అయిన దేవినేని నెహ్రూ మరణించడంతో రాధాకు టీడీపీలో అడ్డంకులు ఉండవని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం నెహ్రూ కుమారుడు అవినాష్ రాజకీయంగా టీడీపీలో యాక్టివ్గానే ఉన్నప్పటికీ అతను తనకు పోటీ కాదని రాధా భావిస్తున్నారు. ఇదే సమయంలో వంగవీటి రాధాకృష్ణకు కాపు సామాజిక వర్గంలో అంత పట్టులేదని, ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ కార్యక్రమాల్లో అంతగా చురుగ్గా వ్యవహరించని రాధాకృష్ణను పార్టీలో చేర్చుకోవడం వల్ల అంతగా ఉపయోగం ఉండదని నగర నాయకులు కొందరు చంద్రబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నగరంలోని తూర్పు సెంట్రల్ నియోజకవర్గాల్లో ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిని పక్కన పెట్టి రాధాకు టికెట్ ఇస్తే పార్టీకి నష్టం ఓటెలుతుందని కూడా హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్రంలోని కాపు ఓటర్లను ఎంతో కొంత ప్రభావితం చేయగలరన్న ఉద్దేశంతో రాధాను పార్టీలోకి తీసుకునేందుకు చంద్రబాబు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. అవసరమైతే రాధాకు నచ్చజెప్పి ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్న హామీతో చేర్చుకోవచ్చునని అంటున్నారు. మరోవైపు కొద్ది కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న రత్నకుమారి మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. గతంలో టీడీపీలో చేరిన రత్నకుమారికి ఆ పార్టీ నాయకులతో మంచి పరిచయాలే ఉన్నాయి. దీనిని బట్టి రత్నకుమారి రాజకీయ పునఃప్రవేశం టీడీపీతోనే ఉంటుందని అంటున్నారు. తన తల్లితో పాటే రాధా కూడా టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు రాజధాని వర్గాలు చెప్తున్నాయి. గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీయులతో రాధాకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొడాలి నానిని కాదని రాధాకృష్ణ టీడీపీలోకి వస్తారా అన్నది సంశయమే. అయితే వల్లభనేని వంశీ ఇప్పటికే రాధాను టీడీపీలో చేరాల్సిందిగా కోరారని, వైసీపీలోని పరిణామాలు తనకు అనుకూలంగా లేకపోవడంతో కొడాలి నానికి నచ్చజెప్పి టీడీపీలో చేరాలన్న ఉద్దేశంతో రాధా ఉన్నారని అంటున్నారు. అయితే రాధా టీడీపీలో చేరితే దేవినేని నెహ్రూ వర్గం స్పందన ఎలా ఉంటుందన్న దానిపై టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తండ్రి మరణానంతరం తనకు ఏదైనా పదవి దక్కుతుందని దేవినేని అవినాష్ ఆశించారు. లోకేష్తో సన్నిహితంగా ఉంటూ నగరంపై పట్టు పెంచుకోవాలని భావించారు. అయితే చంద్రబాబు అవినాష్ను అంతగా పట్టించుకోవడం లేదు. దీంతో దేవినేని నెహ్రూ వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ తరుణంలో రాధా టీడీపీలో చేరితే విజయవాడ రాజకీయాల్లో సమీకరణలు మారే అవకాశం లేకపోలేదు.